मुख्यमंत्री प्रवेश गड़प गड़पक मन प्रभुत् कार्यक्रम मोदी नंबूल पोलकुंट मंडल में पूर्ति चेयड़ों तो, मंडला की रूल निधु एमएलए सिद्धारेड्डी चोरव तो मंजूर एंपीपी ईटे रामु एंपीडीओ आदिनारायण सर्वसभ्य सवेश कदर निजर्ग में नंबूल पोलकुंट मंडल केन्द्र में मंडल परषत् कार्यलय में मंगलवार एंपीपी ईटे रामु आध्र्यन सर्वसभ्य सवेश निर्वहित मंडल में 14 ग्राम पंचायती अभिवृद्धि संस्थल पर अधिकार विवरी एंपीडीओ आदिनारायण सूची वैद्यम त्रागुनीर विद्या व्यवसाय विद्युत उपाधि वीटो पल शाखा अधिकार अभिवृद्धि पैन सवेश तहसीलदार नरेंद्र कुमार मालात భూ పంపిణీలో మొదట విడతగా 1500 ఎకరాలు పేదలకు భూమి సేకరించినట్లు తెలిపారు. రెండో విడత జాబితా కూడా సిద్ధంగా చేస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు. 10 గ్రామ సచివాలయాలకు 2 కోట్ల నిధులు కేటాయించినట్లు ఎంపీడీఓ తెలిపారు. ప్రభుత్వం నుంచి రాయితీతో వస్తున్న విత్తనం ఎరువులు వాటి వివరాలు సింగిల్ విండో కార్యాలయానికి సమాచారం ఇవ్వలేదని ఏవో లోకేశ్వర్ రెడ్డిపై సింగిల్ విండో అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి మండిపడ్డారు. గడప గడపకు మన ప్రభుత్వ ప్రోగ్రామ్ 2022 సంవత్సరము మే నెల 11వ తేదీన ప్రారంభించడం జరిగింది మీకు తెలిసే ఉంటుంది. సో ఆ ప్రోగ్రామ్ సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారు మన తర్జుమే డాక్టర్ శ్రీనాథ్ గారు మన ఎంపీ గారి ఆధ్వర్యంలో మనకుండే 14 గ్రామ పంచాయతీల్లో 143 గ్రామాలు మనకు ఉన్నాయి. ప్రతి గ్రామాన్ని ప్రతి ఇంటిని ఎంతో ఓపికగా ప్రతి గ్రామానికి ప్రతి ప్రజలను కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు మన ఎంపీపీ గారు ఎంపీడీ సభ్యులు సర్పంచులు అదే విధంగా వాలంటీర్లు సచివాలయ సిబ్బంది అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళడం ప్రతి సమస్యను కనుక్కోవడం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా అని విచారించడం ఏదైనా లోటు పాటు ఉంటే అక్కడికి వెళ్ళే మన గౌరవ ఎమ్మెల్యే గారు పరిష్కారం చేసిన విషయం మీకు అంతా తెలిసే ఉంటుంది. సో అందుకు సంబంధించి ఈ ప్రోగ్రామ్ను చాలా విజయవంతంగా మన మండలంలో నిర్వహించగలిగాను. మొట్టమొదటిసారిగా మన ఎంపీపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు ఎంతో ఓపికగా ఎక్కడ కూడా ఏ ఇంటిని మిస్ కాకుండా అది ప్రతిపక్షమా స్వపక్షమా అరపార్టీదా వేరే పార్టీ అనుకోకుండా అన్ని ఇళ్లను కూడా సందర్శించి అందరితో మాట్లాడి చాలా గొప్పగా ఈ కార్యక్రమం చేపట్టడం వల్ల మన మండలానికి గడప గడపకు మన ప్రభుత్వం అనే పథకం కింద 2 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఈ 2 కోట్ల సంబంధం అంటే ప్రతి సచివాలయం కూడా 20 లక్షలు చూపున రావడము కొన్ని కొన్ని సచివాలయాల్లో అప్పటికే పనులు కూడా చేయడం జరిగింది. మరి కొందరు కావచ్చు ఎంపీ కూడా 2 కావచ్చు విద్యుత్వరే కావచ్చు అదేవిధంగా కొన్ని సచివాలయాలలో పనులు జరుగుతున్నాయి. ఇది కేవలము గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క చొరవ ఆయన తీసుకున్న కొంత గొప్ప నిర్ణయము మన ఎంపీ గారి సహకారంతో ఈ ప్రోగ్రామ్ను బాగా సక్సెస్ చేశాం. అందుకు ప్రత్యేకంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ ఎంపీపీ గారికి సర్పంచులకు ఎంపీడీ సభ్యులకు పాతికేయులకు కూడా చాలా ఓపికగా ఈ దీని మీద వార్త రాయడము చాలా చాలా పాజిటివ్గా చాలా బాగా రాశారు. అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. సర్పంచులకు పంచాయతీ కార్యదర్శులకు వివిధ శాఖల నుండి ఏమి చేసిన అందరికీ ఒకరికి పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మన గౌరవ శాసనసభ్యులు సిద్ధారెడ్డి సార్ ఆధ్వర్యంలో మనకు గడప గడప అనే కార్యక్రమం అందరము గడప గడప కార్యక్రమం మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మనము మండలంలో 10 సచివాలయాలు 143 గ్రామాలలో 11/5/2022 తేదీన కోగడపల్లిలో ప్రారంభించినాం. మళ్ళీ తర్వాత 19/5/7/23 తేదీన ప్రణా చెరువు విజయవంతంగా మనం ఊహించుకున్నాం. ఈ కార్యక్రమము కావడానికి ప్రధాన కార్యము గౌరవ శాసనసభ్యులు కృషి పట్టుదల కార్యక్రమము విజయవంతంగా జరిగింది. కాబట్టి సురక్ష కార్యక్రమాన్ని కానీ మన 10 సచివాలయాల్లో మన ఎంపీడీ సార్ తహసీల్దార్ గారు కానీ పొద్దున్నే 8:00-9:00 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కానీ ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండి మనకు ఉచితంగా 7,350 పూర్తి ఉచితంగా ఇవ్వడం కానీ జరిగింది. కాబట్టి ఇప్పుడు రెగ్యులర్ అజెండాను అంశంలో చేపట్టడం జరుగుతుందని కోరుకుంటున్నాను. ఇది
ఉన్నాయి. మనకు మొత్తం బియ్యం కార్డులు 9,886 బియ్యం కార్డులు ఉన్నాయి. తర్వాత మన ప్రతి నెల మనకు ప్రభుత్వం వారు ఇస్తున్న బియ్యం 1,167 క్వింటాలు ఇస్తున్నారు. అలాగే మనకు 6 మొబైల్ సర్వీస్ పంపిణీ చేసే బ్యాంకులు ఉన్నాయి. అందులో 3 రాజీనామా చేసినారు.